మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం తన యొక్క స్వ తన రాశిలోనే సంచరిస్తున్నాడు వృషభ రాశిలో కాబట్టి ఈ వారం వృషభ రాశి వాళ్ళకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు సంతోషంగా ఆనందంగా గడుపుతారు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరేటువంటి సమయం ఇది జరుగుతుందన్నమాట అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగే అవకాశము పిల్లల చదువు విషయంలో కొంత నిర్లక్ష్యము కుటుంబంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది అలాగే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణంలో ఈ వారం కనిపిస్తుంది పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు దూర ప్రయాణాలు చేసి చదువుకునే పని మీద వెళ్ళే పిల్లలకి కొద్ది నిరాశకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకోక కొన్ని తప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారనమాట ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు వివాహం కాని వాళ్లకు వివాహం కుదురుతుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు భర్తలు కలుసుకుంటారు అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయన్నమాట అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతుడుగా కనిపిస్తున్నారు మీ నాన్నగారి యొక్క తండ్రి సహకారం వల్ల చాలా లబ్ధి పొందుతారని చెప్పొచ్చు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలు సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితిలో వృషభ రాశి వాళ్ళకి బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది వ్యాపారంలో మంచి లాభాలతో సంతోషాన్ని ఆనందాన్ని ఈ వారం గడుపుతారనమాట ముఖ్యంగా ఖర్చులు కానీ చూసుకుంటే చాలా అధికంగా ఉండే అవకాశం కూడా మీకు ఈ వారం కనిపిస్తుంది చేస్తే మంచిదంటే అమ్మ వృషభ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే మనం లక్ష్మీ అమ్మవారిని మామూలుగా శుక్రవారం రోజు చాలా బాగా కొలుస్తారు ఈ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని కలస పూజ చేయడం కానీ మామూలుగా దీపారాధన చేస్తూ చక్కగా శ్రీ సూక్తం కనకధర స్వస్త్రం లక్ష్మీ అష్టకం అష్టలక్ష్మి సోత్రం లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవడం వల్ల వృషభ రాశి వాళ్ళకి గొప్ప భాగ్యం కలుగుతుంది అలాగే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని రోజు ఇరవై సార్లు చదువుకోవడం చాలా మంచిది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్